భవిష్యత్ తేల్చుద్ది. కానీ ఎంతమంది ఉద్యోగులు తీసేసినట్టు అవుదా రేపు పొద్దున్న? మేము ఇన్ని ప్రభుత్వాలు ఉద్యోగం ఇచ్చామని చెప్పి గత ప్రభుత్వం చెప్పుకుంది, ఇన్ని ఎంతమంది ఉద్యోగాలను తొలగించామని అపవాదాలు మూట కట్టుకోరు. మీరు అక్కడ దాకా వెళ్తున్నారు, ఇంకా అదే కాదు, గ్రౌండ్ లెవెల్లో వెల్ఫేర్ అసిస్టెంట్లని మన ఇవి ఉంటాయి కదా, డిజిటల్ అసిస్టెంట్ దాన్ని ఏమంటారు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వీళ్ళ మీద ప్రెషర్లు పెట్టడం, రైల్వే దాని పేరేంటి డిపోలని లాక్కోడాలు బోలెడు జరుగుతున్నాయి. ప్రస్తుతం రకంగా చెప్పాలంటే ఒక రాజుల కాలంలో రాజులు గనక ఓడిపోయినప్పుడు కొత్తగా గెలిచిన రాజు వచ్చి మిగతా వాళ్ళందరినీ బానిసలుగా మార్చుకుంటాడు. ప్రస్తుతం అట్లాంటి బానిసత్వ రాజ్యం కోసం ప్రయత్నం జరుగుతుంది మన రాష్ట్రంలో, ప్రజాస్వామ్యబద్ధ బానిసత్వం. ఒక రేషన్ డీలరు తన రేషన్ షాప్ని వదులుకోవాలి, లేదా దాంట్లో సగం రేషన్ షాప్ ఇంకోటికి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆ మధ్యన నాదెల మనోహర్ వచ్చారు, పంచదార తక్కువ ప్యాకెట్లు దొరుకుతుంది, మొత్తం సీజ్ చేయమన్నారు. శబాష అనుకున్నా, కిలో అంటే 940 గ్రాములు వేస్తున్నారు ఇది అన్నటువంటిది. యాక్చువల్గా మీరు ఇప్పుడు వీటికి వెళ్ళండి, రిలయన్స్లు వాటి, మీరు కేజీ అంటే కేజీ రావు, అది అవి 940 గ్రాములే ఉంటాయి. ప్యాకెట్ మీదనే 940 అని రాస్తారు, చిన్నదిగా రాస్తారు. మీరు అడిగినప్పుడు ప్యాకెట్ అంటే కేజీ ప్యాకెట్ ఇది, అర కేజీ ప్యాకెట్ ఇది అని చెప్తారు. అంతే, మనం చూడం కదా, ఎందుకు అంటే ఒరిజినల్గా ఆ ఫిక్స్డ్